నిశ్చయంతోటి ఎవరైనా సరే వాళ్ళ ప్రతిభా పాట వల్ల వెలుగు తీసుకొచ్చి వెలుగుచ్చే అవకాశం రాదు. కానీ అతని సినిమాలు నేను అన్నీ చూస్తూనే ఉన్నాను, ఎన్నోసార్లు చెప్పాను. కిక్ అనే సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అతని టేకింగ్ అదే నాకు బాగుంటుంది. అలాగే రేసుగుర్రం చాలా ఎడ్రో రష్ తోటి ఉంటుంది ఆ సినిమా. ఇప్పుడు ప్రతి చోట అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ డ్రాప్ అవ్వకుండా. సో ఈ మనిషిలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. అండ్ మోడర్న్గా తీయగలడు, ఎస్. బట్ ఇలాంటి మోడర్న్గా కాంటెంపరీ సినిమాలు తీసే మా సురేందర్ని ఒక చరిత్రాత్మక సినిమాకి ఎలా మ్యాచ్ అవుతాడు అన్న భావం వస్తుంది. నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఒక పాత చరిత్ర ఉన్న కథని, పురాతన కాలం నాటి కథని తెర మీద కొంచెం కాంటెంపరీ టెక్నిక్ తోటి చూపించగలిగితే ఆ ఫ్యూజన్ కొత్తగా అనిపిస్తుంది. బా పాత చింతకాయ పచ్చడి సినిమా చూస్తున్నారా బాబు అన్న ఒక ఫీలింగ్ కాకుండా, ఇప్పుడు కాంటెంపరీ పీపుల్ కూడా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ కథని ఇది అంటే ఓల్డ్ వైన్ న్యూ బాయిట్లు అన్నట్లుగా అట్లా ఏదైనా వస్తుంది కాబట్టి దానికి సురేందర్ రెడ్డి న్యాయం చేయగలడు అని నా కొడుకుతో నేను షేర్ చేసుకున్నప్పుడు ఆ ధృవ చూసిన తర్వాత కన్ఫర్మ్ చేశాం. ధృవ చూసిన తర్వాత ధృవ రీమేక్ కానీ అదే రీమేక్ని ఇది ఇంకొక అలాగే తీసిన చాలా ఆథెంటిక్గా తీశాడు. అండ్ ఆయన గురించి తెలుసు కాబట్టి నా కొడుకుతో మాట్లాడినప్పుడు నేను కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. అంటే వెరీ ఫోకస్డ్గా చేస్తాడు అండ్ డెఫినెట్ అవుతాను డాడీ. ఆ తర్వాత ఆయన దగ్గర ఫస్ట్ ప్రపోజల్ తీసుకొచ్చింది రామ్ చరణ్. ఆ రకం సురేందర్ రెడ్డి ఈ సినిమాకి నన్ను పెట్టుకున్న నమ్మకానికి ఒమ్మి చేయకుండా ఆయన అంత న్యాయం చేసి అండ్ తను అహర్నిశలు కష్టపడి స్ఫూర్తి స్థాయి న్యాయం చేకూర్చి ఈ రోజున ఘన విజయానికి ఆయన ప్రధాన కారణం సురేందర్ రెడ్డి అయ్యాడు. రాజు సింపుల్గా చేశారు, టెన్ స్కేల్లో ఎంత వేస్తారు మీరు ఒక నిర్మాతగా ఒక నటుడిగా ఒక బిడ్డగానని చాలా అన్నప్పుడు జెన్యున్గా అనిపించిన తర్వాత నాకే ఒక అత్యుత అనుకుంటారేమో అని భయం. అందుకే దీనికి ఆన్సర్ చెప్పాలంటే కొంచెం సంశయం ఇస్తున్నాను కానీ చెప్పాలి. అండ్ దాదాపుగా 285 పైన కోట్లు అయింది ఈ సినిమాకి, 300 కోట్లు అని చెప్పచ్చు. అండ్ దానికి ఏమాత్రం నెరవకుండా చేశాడంటే అఫ్కోర్స్ ఆ వెనకాల ఒక చిరంజీవి ఉన్నారు అని ధైర్యం. ఇది కూడా కరెక్ట్. సో ఆ భరోసా వాడికి ఉన్నా సరే అదంతా చేయగలిగాడు దూకి. అండ్ అట్లాగా అందరినీ కోఆర్డినేట్ చేయటంలో అందరి దగ్గర ఉత్తమ టెక్నీషియన్స్ని పెట్టుకుని ఉత్తమ నటులు పెట్టుకుని వీళ్ళందరి నుంచి పని రాబట్టుకోవడంలో అండ్ 100% కృతకృత్యుడు. అలాంటి రామ్ చరణ్కి నిర్మాతగా నేను 100% మార్కులు వేయకపోవడం అనేది ధర్మం కాదు. నా కొడుకు కదా ఏదో మోడరేట్గా మాట్లాడి లేకపోతే ఇదిగా మాట్లాడకూడదు. సో ఆ రకంగా నా నిర్మాతలోనే నెంబర్1 నిర్మాత రామ్ చరణ్ అయ్యాడు అన్నది ప్రేమతో కాదు, ఒక ప్రొఫెషనల్ బాండింగ్ తోటి నేను ఎక్స్పీరియన్స్ చేసి మాట్లాడుతున్నాను. ఇక నటుడుగా అంటారు, రంగస్థలం వచ్చేసరికి జాతీయ అవార్డు రావాల్సినంత పెర్ఫార్మెన్స్ అని నేను ఫీల్ అవుతాను నేను. అండ్ సినిమా ఆదరించే తీరు చూస్తుంటే తన్ని అందరూ ప్రశంసిస్తున్న తీరు చూస్తుంటే కనుక నేను ఆ సినిమా ప్రీ రిలీజ్కి వైజాగ్లో నేను చెప్పాను, ఒక తండ్రిగా నేను గర్విస్తున్నాను, ఒక నటుడుగా ఈర్ష్య పడుతున్నానని. అప్పట్లో ఆ మాట అందరూ ఏంటి కొంచెం ఏంటి ఇంత మాట అనేసరి ఏంటి అన్నారు. కానీ ఆ తర్వాత సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అది అండర్లైన్ చేసి ఇప్పుడు మాకు అర్థమైందండి దానికి అని, అంత బాగా చేశారు. సో దానికి 100% మార్కులు వేయగలను. ఐ థింక్ రాబోయే కొద్ది రోజుల్లో ఆ వార్త మీరు వింటారని నేను అనుకుంటున్నాను. మేబీ అవర్స్లో గంటల్లో వింటారని అనుకుంటున్నాను.